హాయ్ వ్యూస్ వెల్కమ్ టు KNTV. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం త్రిమెన్ నామినేట్ అధ్యక్షుడు మందపాటి శేషగిరి నాయుడు ఉరఫ్ ఆది శేషయ్య నాయుడు పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 4 నుండి ఆఫీస్కు తాళాలు వేసి కార్యాలయంకు రాకుండా ఆఫీస్ బయటనే సీఈఓను నిలబెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇప్పటి అధ్యక్షుడు తాను చెప్పినట్లు ఓట్లు చేర్చలేదని కుట్ర పెట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉన్నాడని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యుల పేరుతో నాయకుల పేర్లతో మార్టిగేజ్ లోన్లు కట్టక పదవికి అనర్హుడు అవుతాడనే అక్కసుతో ఆఫీసుకు సంబంధించిన తీర్మానం పుస్తకాన్ని సైతం మాయం చేసి మీటింగ్ నిర్వహించకుండా ఆగస్టు 13న తనను సస్పెండ్ చేస్తున్నట్లు కాపీ పోస్ట్ ద్వారా పంపారని చెప్పారు. హైకోర్టు వారు త్రిమెన్ కమిటీ సంఘ అధ్యక్షుడు ఆది శేషగిరి ఇచ్చిన సస్పెండ్ ఆర్డర్ చెల్లదని కొట్టివేస్తూ సీఈఓగా కొనసాగమని తనకు ఉత్తర్వులు జారీ చేయగా నాటి నుండి జనరల్ మేనేజర్ కు నేరుగా సైదాపురం సొసైటీ అధ్యక్షుడు అందుబాటులో లేనందున వాట్సాప్ లో కోర్టు ఆర్డర్ ను పంపి ఉద్యోగ బాధ్యతలు చేపట్టానని 3వ తేదీ తాను క్యాంపుకు వెళ్లి ఉండగా వికలాంగుడు అయిన బంకాపురి శ్రీను బయటకు వెళ్లగొట్టి తాళం వేశారని ఆయన ఆరోపించారు. ఆఫీసుకు అప్పటి నుండి తాళాలు తీయకుండా విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు మాట్లాడుతూ సీఈఓ ఆఫీసులోకి వెళ్లలేకుండా ఉన్న కారణంగా తమ పనులు సాగటం లేదని అధ్యక్షుడు అనర్హుడని అతన్ని తొలగించాలని కోరారు. అలాగే 5 రోజుల నుంచి క్రాప్లో లోన్ కట్టడానికి వస్తుంటే ఇక్కడ 2 తాళాలు వేస్తుండే సీఓ గారు బయట ఉండు ఏమంటే అధ్యక్షుల వారు తాళాలు వేసుకోమన్నారు. నేను చెట్టుకెళ్ళి ఉన్నాను. అధ్యక్షుల వారు అసలు వస్తున్నారా? అధ్యక్షులు అసలు వస్తున్నారా? అధ్యక్షుల వారు ఎవరు శేషాయ అంటే ఇప్పుడు వస్తుండో ఇప్పుడు పోతుండో తాళాలు ఇప్పుడు 2 తాళాలు ఉంటుండే అసలు రావట్లేదు. అసలు రావట్లేదు. డబ్బులు ఎవరికి కట్టాలా? మేము ఇప్పుడు వ్యవసాయం ఉంటాము. మేము అప్పు ఉంటే అప్పు ఉంటుంది. మా పాటు మేము వ్యవసాయం చేసుకుంటాం. 14 రోజులు తిరిగి నా పేరు బంకాపురి రామనయ్య, సన్నాపు సంగయ్య, సైదాపురం PACS ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సీఈఓగా సుమారు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ గత పాలకవర్గం రద్దయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు తాత్కాలిక త్రీమన్ కమిటీ అపాయింట్మెంట్ 4/8/2019 గవర్నమెంట్ వారు నిర్ణయించినారు. దాని ప్రకారము సంఘ చైర్మన్గా మందపాటి ఆది శేషగిరి గారు అభయ బాధ్యతలు చేపట్టినారు. అప్పటి నుండి వారు చెప్పినట్లు నేను తప్పుడు విధానంగా లోన్ చేయుటకు, మెంబర్షిప్లు చేర్చుటకు, నిబంధనల విరుద్ధముగా చేయలేని ఉద్దేశంతో నాపై ఖర్చు కట్టి ఆ అప్పులు వాళ్ళ యొక్క కుటుంబ ఉన్న అప్పులను అడిగినందుకు వారు చెల్లించదని వాళ్ళ భూములను 2011-12 వేలం వేసినందుకు ఆ యొక్క అప్పును ఈపీ ఫైల్ చేసినందుకు కక్షతో పెట్టుకొని గత ఎన్నికలలో 2013 అతను వార్డు మెంబర్గా పోటీ చేసిన విధానంలో వారు చెప్పినట్లు నేను ఓట్లు తయారు చేసి వారికి సహకరించినందుకు 2013 నుంచి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పాతయన్ని అతను దృష్టిలో పెట్టుకుని నాపై లేనిపోని దురుద్దేశంతో చట్టములకు నిబంధనలకు విరుద్ధంగా సంఘములందు పాలకవర్గం సమావేశం జరపకనే నా వద్ద ఉన్న మినిట్ బుక్ను అతను సొంతంలో అతను ఆఫీసులో ఉన్న సంఘం యొక్క మినిట్ బుక్ను తన వద్ద స్వాధీనం ఉంచుకుని నిబంధనలకు విరుద్ధముగా ఎక్కడో ఇతరుల చేత మినిట్ బుక్లను తీర్మానం రాయించుకొని నాకు 13/8/2020 సస్పెండ్ చేసినట్లు పంపగా 17/8/2020 నాకు ఉత్తర్వులు అందగా నేను శ్రీ గౌరవనీయుల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని సంప్రదించగా సంఘ అధ్యక్షుల వారికి సస్పెండ్ చేసే అధికారం లేదని ఆ సస్పెన్షన్ రద్దు చేస్తూ ప్రస్తుతం నన్ను ఉద్యోగంలో కంటిన్యూగా కొనసాగుతూ విధులు నిర్వహించమని ఉత్తర్వులు ఇవ్వగా ఆ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత అధికారులకు అధ్యక్షుల వారికి పోస్టు ద్వారా అందరికీ ఆ విషయంలో తెలియపరిచి సంఘ అధ్యక్షుల వారికి వాట్సాప్ ద్వారా ఎమర్జెన్సీగా నేను వారికి వాట్సాప్ హైకోర్టు వారి ఉత్తర్వుల్లో పెట్టి నేను 28/8/2020 నుంచి విధులు నిర్వహిస్తూ అటెండెన్స్ చేస్తూ రైతుల యొక్క అప్పులను చెల్లించడానికి రసీలిస్తూ పనిచేస్తున్నాను. తదుపరి 3వ తేదీ నేను 12 ఏరియాకి క్యాంపు పోయినందువల్ల అధ్యక్షుల వారు వచ్చి ఆ గుమస్తా ఉన్న శ్రీనివాసరావును బయటికి లాగి తాళంలో ఆయన వేరే తాళంలో లాక్ చేసుకొని మమ్మల్ని ఆఫీసులకు రానికుండా ఉన్నది. నేను 4వ తేదీ ఉదయం రాగా డబల్ తాళం ఆఫీసుకు వేస్తున్నది. అప్పటి నుంచి తదుపరి రోజు వస్తూ సంబంధిత అధికారులకు అందరికీ నేను విన్నవించుకుంటూ చెప్తున్నాను. కానీ ఈరోజు నాకు సంబంధిత అధికారుల నుండి ఎలాంటి నాకు న్యాయం జరగలేదు. హైకోర్టు ఉత్తర్వు ప్రకారం నేను కొనసాగుతున్నందున నన్ను యథాతిథిగా హైకోర్టు వాళ్ళ గౌరవంతో నన్ను యథాతిథిగా కొనసాగిస్తూ తను నాకు తాళాలు ఇచ్చి నన్ను రైతుల యొక్క అప్పులను వారికి గవర్నమెంట్ వారు ఇస్తున్న రుణములను పనిముట్లను అనేక రాయితులను ఈ ఇస్తున్నందువల్ల ఈ రైతులకు సకాలంలో ఇచ్చుటకు ఎస్టీ అదర్స్ లోన్స్ 35 ఈ నెల ప్రతి 6 నెలలకు ఒకసారి వసూలు చేయాల్సి ఉన్నది. ఈ నెల 35 నాటికి సుమారు 6 కోట్ల రూపాయలు ఎస్టీ అదర్స్ రైతుల వద్ద నుండి సమేత వడ్డీలు అప్పులు వసూలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులకు డిమాండ్ కార్డులు ఇవ్వడం కానీ వసూలు చేయటం కానీ పూర్తిగా సొసైటీ స్తంభించిపోయి పురోగతి ఆగిపోయి ఉన్నది. కావున కామందుల వారు దయచేసి నా యొక్క కోర్టు ఉత్తర్వుల ప్రకారము నన్ను కొనసాగిస్తూ అధ్యక్ష వారికి అనుమతులు ఇచ్చి నన్ను సంఘ ఆఫీసు నందు పనిచేసి ప్రతి రైతులకు సహకారం అందించే విధంగా చూడవలసిన సమస్త అధికారులను కోరుతున్నాను.